తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని వచ్చే ఎన్నికలలో టీడీపీదే విజయమని మంత్రి ఆదినారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి కేసీఆర్ వస్తే స్వాగతిస్తామని ఆయన వ్యంగ్యమైన గిఫ్ట్ను తాము చతురతతో తీసుకుని గెలుస్తామని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మోస్ట్ వెల్కమ్. మీరు ఇచ్చే వ్యంగ్యంగా గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అంటున్నాడు. వ్యంగ్యంగా చెప్పే గిఫ్ట్ను మేము చతురంగా మార్చుకొని గిఫ్ట్గా మార్చుకుంటాం. ఎవరో తిన్నారు డెమోక్రసీలో రాకూడదని మేము చెప్పాం. వస్తాం రండి, వస్తామంటారు రండి. ఇక్కడ తెలుగు ప్రజలు స్పష్టంగా మీకు సమాధానం ఇస్తారు. మీరు వ్యంగ్యంగా ఇచ్చే గిఫ్ట్ను మేము చతురమైన గిఫ్ట్గా మారుస్తారు. మా ప్రజలు మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము ఎన్నో పనులు చేసినాం, కొండంత పనులు చేసినాం, చేస్తాం కూడా మరింత. అక్కడ కేసీఆర్ గారు గెలిస్తే వీళ్ళకు సంబరాలు ఏంటి అంట? వీళ్ళు పోటీ చేయకుండా 2015లో అంటే 2015లో కడెం శ్రీహరి గారు రాజీనామా చేసిన తర్వాత వరంగల్ ఎన్నికల్లో అక్కడ పోయి 2019లో మేమే అధికారంలోకి వస్తాం. షర్మిల గారి ఆధ్వర్యంలో అక్కడ మేము రాష్ట్ర అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించిన జగన్ కనీసం ఒక్క సీటు పోటీ చేయలేదు. ఏమీ పోటీ చేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయరు. సంబరాలు జరుపుకోవడం ఏంది అంటే మీరు మాకు మంచి అవకాశాన్ని మీరే అందిస్తున్నారు అంటే దాన్ని బట్టి మాకు అర్థమయ్యేది. మీ సంబరాలను బట్టి మేము రాష్ట్ర అధికారంలోకి రాబోతున్నామని మాకే సంకేతం పంపినట్టు మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఇంతకంటే బ్రహ్మాండంగా రిజల్ట్స్ రాబోతున్నది. కారణము అభివృద్ధి సంక్షేమంలో చాలా ముందంజలు ఉన్నాం. ఇంకా వ్యవధి ఉన్నది. ఇంకా చేయాల్సిన పనులను కూడా చేస్తాం. ఇండస్ట్రీ కానీ, ఇరిగేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టూరిజం కానీ, సంక్షేమం కానీ ఎక్కడ గ్యాప్ ఉంది వెతికి వెతికి చేస్తాం. చేస్తే ప్రజలు అంతకంటే వన్ సైడ్ స్వీప్ ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది. అభివృద్ధి విషయంలో అక్కడ 100,000 రూపాయల వరకే రుణమాఫీ అయితే ఇక్కడ 1.5 లక్షల వరకు రుణమాఫీ. అదే కాకుండా డాక్రా రుణమాఫీ, అక్కడ డాక్రా రుణమాఫీ జరగలే. అక్కడ జరిగిన అభివృద్ధి కంటే ఇక్కడ కొండంత అభివృద్ధి జరిగింది. డబల్ త్రిబుల్ అభివృద్ధి జరిగింది. కాబట్టి మరింత స్పీడ్గా ఇక్కడ సీట్లు వచ్చే పరిస్థితి. తెలుగు ప్రజలు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇక్కడ తెలుగు ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ తెలుగు ప్రజలు, అక్కడ కొంతమంది ఉన్నారు. కానీ అక్కడుండే తెలుగు ప్రజలు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఈ ఏపీలో మైనర్ పర్సంటేజ్. అది ఎలక్షన్లు ఎప్పుడైనా రాని కేంద్రం మరీ సంకేతం పంపుతున్నారు. రేపు ముందస్తు ఎన్నికలకు కూడా 2-3 నెలలు ముందే వచ్చే పరిస్థితిలో ఉంటే కూడా మేము దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయినాం. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మోస్ట్ వెల్కమ్. అంతకంటే ఫాస్ట్గా కేసీఆర్ గారు చేసిన విధానం కంటే డబల్ త్రిబుల్ ఫాస్ట్గా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రాజకీయాలు నడుపుతాడు. ఈయనకు చతురత అంతకంటే ఎక్కువ ఉంది, అనుభవం అంతకంటే ఎక్కువ ఉంది కేసీఆర్ కంటే. స్పష్టంగా ఇక్కడ రాష్ట్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దగలిగిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో మేము బ్రహ్మాండంగా గెలవబోతున్నాం అనేది మా ఆలోచన.